హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శనగపప్పు కూర చేశానండి. అంటే మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్లో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. చక్కగా గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడు కందిపప్పుతోనే కాకుండా ఇలాగా పచ్చిశనగపప్పుతో కూడా కూర చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. అంటే మసాలా అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇది మనకి చికెన్ కర్రీ అంత టేస్ట్ వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, దీనికోసం పచ్చిశనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. వీటిని 1 గంట సేపు నానపెట్టుకోవచ్చు. ఒకవేళ నానపెట్టుకునే టైం లేకపోయినా పర్లేదండి, నేనైతే 1-10 నిమిషాలే నానపెట్టాను. శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లో తీసేసుకోవాలి. దీనిలోనే మనం 1 కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకోండి, సరిపోతాయి. కుక్కర్లో కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదు, విడిగా కుక్ చేసుకున్నట్లయితే వాటర్ ఎక్కువ పడతాయి. దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. పక్కన వేరొక స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీరా. ఇంగువ హెల్త్కి చాలా మంచిదండి. ఇలా వంటల్లో రెగ్యులర్గా వాడటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. కొంచెం ఇంగువ వేసుకొని చూడండి, ఆనియన్ మీడియం సైజ్ 1, పచ్చిమిర్చి 2-3 చిలుకలుగా కట్ చేసుకొని, అలాగే టొమాటో మీడియం సైజ్ 1 తీసుకున్నానండి నేను. ఒకవేళ మీ దగ్గర టొమాటో లేదనుకోండి, పర్లేదు, స్కిప్ చేయొచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వీటిని యాడ్ చేసేసుకోవాలి. మన దగ్గర ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి ఈ క్వారంటైన్ పీరియడ్లో మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ని చాలా పొదుపుగా జాగ్రత్తగా వాడుకోవాలి. దీనిలోనే చిటికెడు పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యేటట్లుగా 1 నిమిషం ఫ్రై చేసుకోండి చాలు. నెక్స్ట్ దీనిలో మనం కట్ చేసి తీసుకున్న టొమాటోని వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకోండి. మనకి కర్రీ మసాలా కర్రీ అండి, సూపర్ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని, ఇప్పుడు దీనిలో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మనం పచ్చిశనగపప్పు ఉడికించుకోవడానికి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే కారం 2 స్పూన్స్ యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి స్పైసీకి తగినట్లుగా వేసుకోవచ్చు. ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే ఇది గరం మసాలా పౌడర్ అండి. ఒకవేళ మీకు చికెన్ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. అదొక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ అట్లా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ స్పైసెస్ అన్నీ కూడా దీనిలో మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి, మనకి శనగపప్పు కూడా బాగా ఉడికిపోయాయి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. అంటే ఇలా మనం పప్పు తీసుకొని చేతితో ప్రెస్ చేస్తే చితికేటట్లుగా ఉండాలి, మరీ మెత్తగా ఉండకుండా. ఇలా ఉంటే బాగా ఉడికినట్లండి, సరిపోతుంది. చూడండి, ఈ 2 నిమిషాల్లో ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని టొమాటో మగ్గించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని దానిలో ఉన్న కొన్ని వాటర్ ఉంటాయి, ఆ వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మరికొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి గ్రేవీగా ఉంటుంది కర్రీ. ఒకవేళ వాటర్ యాడ్ చేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు గ్రేవీగా అనిపిస్తుంది, కానీ కర్రీ చల్లారిన తర్వాత మరికొంచెం థిక్ అవుతుంది. కాబట్టి ఆ కన్సిస్టెన్సీని బట్టి చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. అవసరాన్ని బట్టి సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకొని మరొక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చాలు, సరిపోతుంది. ఈ పప్పు ఈ స్పైసెస్ అన్నిటిని కూడా బాగా పీల్ చేసుకొని సూపర్గా ఉంటుంది. చూడండి, 1-3 నిమిషాల తర్వాత మనకి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. అంతేనండి, చాలా ఈజీ, సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ కర్రీ వచ్చేసి మనకి రోటీలోకి, పుల్కాల్లోకి, చపాతీలోకి, రైస్లోకి, ఏదన్నా బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి ఈ శనగపప్పు కూరని. మీరు తప్పకుండా ఈ క్వారంటైన్ పీరియడ్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది, ఈజీగా కూడా ఉంటుంది. అలాగే పప్పులుగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ క్వారంటైన్ పీరియడ్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.